హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే మనం భీమ శక్తి పైన అయితే ఫిక్స్ ఛాలెంజ్ అయితే వీడియోలు అయితే మన ఛానల్ లో అయితే రాబోతున్నాయి. మీరు చూడటం అయితే మర్చిపోకండి. ఒరగుండిగా నన్నే కొడతావారా, నీ పని చెప్తారా? ఏం చెప్తా సరే, ఏమన్నా గుండిగా నీ పని చెప్తారా? నీ వల్ల కాదులే, మీ తాతల దగ్గర అవ్వలే, నా పని చెప్పాలండి. అరా గుండిగా, నా దగ్గర ఏ డబ్బులు ఏముంది, నీ దగ్గర ఏముందిరా? నా దగ్గర ఏమి లేదు సరాలు చెప్తాను. నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఫిస్ట్ ఉంది. అలా నీ బుర్ర పాడు చేయడానికి, నీ బుర్ర పలకొడడానికి ఫిస్ట్ ఉంది నా దగ్గర. అరే కింద ఎవరు ఏ డబ్బులు ఏమి వాడుతున్నాడు రా? అరే ఎవడు కింద ఏ డబ్బులు ఏమి షాట్లు కొడుతున్నాడు? ఎవరాడు ఏ డబ్బులు కొడుతున్నాడు? దొరికాడు. ఇక్కడ ఉంది అప్పలమ్మ. 150 పడింది అప్పలమ్మకి. 150 పడింది. అరే రే 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 రే, అప్పలమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అప్పలమ్మ లోపలికి పోయింది. తగదు అప్పలమ్మ పని చెప్తాను. అప్పలమ్మ వచ్చింది కదా, అప్పలమ్మ అప్పుడు కొడదాం. ఏది అప్పలమ్మ, కొద్ది బయటికి రా అమ్మ. అప్పలమ్మ ఏడా, ఎక్కడ అప్పలమ్మ కనబడదులా నువ్వు నాకు? అప్పలమ్మ ఏదప్పమ్మ, ఏడున్నావు, ఏం చేస్తున్నా? ఏంటి అమ్మో కొట్టేద్దామనే కొద్దిగా పైకి లేచి తలకాయ పైకెత్తావా? అమ్మా లేచి పైకెత్తితే నన్ను ఎడ్షర్ట్ కొట్టేద్దామని. అమ్మా నేను చూశాను, అక్కడ సోపు కట్టావు, సోపే కొడతాకు చూసావు, నన్ను పైకి లేగమంటున్నావు. నేనెందుకు లెగిస్తాను? ఇట్టా కాదు, నీ కడతాను చూడు, అది అడ్డావు. అట్ట ఆడిపోతాయి మరి అట్ట. అలా మళ్ళీ అయితే మనమైతే దిగాం. ఈసారి అయితే ఇద్దరు అయితే దిగినారు. ఏంట్రా, నేను వస్తున్నాను, ఆగు, నేను కొడతాను. ఆగరా రే, ఆగు. నేను కొట్టేస్తాను రే. ఆగు. ఏంటి, నన్ను కొట్టేస్తావా? అమ్మో భయం వేసేస్తుంది, నన్ను కొట్టేస్తాడంటాడు. అమ్మో నా భయం వేసేస్తుంది, ఆగరా, నేను పని చెప్తానా? ఉరి నేను వచ్చింది ఎందుకు, మీ ఇద్దరు కొట్టుకుంటుంది ఎందుకు? ఆగరా, నీకు వందడిపోయింది. ఆగాగు, నువ్వు ఎడగరా, అన్ను కొడుతున్నావు. నేను అన్ను కొడతాను, నువ్వు నన్ను కొట్టు. వేరే ఆగండి ఆగండి, నీ పని ఆగరా, నీ కంగారు చెప్తాను. గుండిగా వేస్ట్గా నువ్వు నన్ను పట్టుకోలేవు, నీ కింద దూకేస్తున్నా కదరా గుండిగా. దమ్ముంటే పట్టుకోరా గుండిగా. ఎరా మ్యాప్ మొత్తంలో ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. ఎరా నువ్వేంటి మీద మీదకి వచ్చి కొట్టేస్తున్నావు? ఏం నీ బాధ చెప్పు, నీ బాధ తీర్చానుగా, పడ్డావుగా. ఎందుకు అతివేగం ఆరోగ్యానికి హానికరం అంటారు పెద్దోళ్ళు. నువ్వు అత్యాశ నన్ను చంపేద్దాం అనుకున్నావు, కానీ నువ్వే చచ్చిపోయావు. ఎందుకు అవసరమా? నా పేరెంట్తో తెలుసా నీకు? పోతే తెలుసుకో. ఒరే నువ్వు అలా తిట్టేసి వెళ్ళిపోతే నేను ఎక్కడ నెత్తుకోవాలరా? మా యాప్ మొత్తం తిరిగినా, నువ్వు ఎక్కడున్నావురా? నువ్వు అలా తిట్టేసి వెళ్ళిపోయావు, నేనేమైపోవాలి? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. మ్యాప్ మొత్తం తిరిగేసినా, నువ్వు ఏడా దొరకలా, ఫైనల్గా ఇక్కడ దొరికావు. అరే నాకేదో డైలాగ్ అన్నావు, నీ బుర్రాల పలికిపోయింది రా రే, నీ బుర్రాల పలక కొట్టేశాను. నాకు ఒక డైలాగ్ అంటాం కోపం వచ్చింది. ఫైనలీ నాకైతే అప్పలమ్మ అయితే గుర్తుకొచ్చింది. మన అప్పలమ్మ కోసం అయితే నెతుకుతున్నాం. మన అప్పలమ్మ అయితే ఎక్కడ ఉంది అయితే చూద్దాం. మన అప్పలమ్మ కోసం అయితే తిరుగుతున్నాం. మన అప్పలమ్మ ఏ మాటల్లోనే అప్పలమ్మ అయితే మన దగ్గరికి అయితే వచ్చింది. అప్పలమ్మ ఇన్నాళ్ళు ఏమైపోయినావే, నన్ను వదిలేసి ఆడగలిపోయినావే అప్పలమ్మ? ఏంటి అప్పలమ్మ నువ్వు ఏంటి అంతంత సైజులు పెంచినావు? సాయంకాలం ఇంటికి వస్తాలే కానీ, మల్లెపూళ్ళు తీసుకొస్తాలే కానీ, సాయంకాలం బిర్యానీ వండా. సాయంకాలం ఇంటికి వస్తాను, మర్చిపోకు. సాయంకాలం తలుపులు తీసించు. సరే మీసాల సుబ్బయ్య, నేను తలుపులు తీసుకుని బిర్యానీ చేస్తాను సాయంకాలం. సరే అప్పలమ్మ బాయ్. నీకు బుర్ర బాగా పలిగినలే కానీ సరే ఇంటికెళ్ళు. ఊరే ఒక నిమిషం ఆగరా రే. అరే నేను వస్తున్నా కదరా రే, నువ్వు ఆడకే, నేను వస్తున్నా కదా, నువ్వు ఆగలి కదా. నేను వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? అమ్మ నే వచ్చినావు కదరా రే, ఆడిని చంపేది నవరా రే, ఇది నీకు కేసురా రే. రే వెనక మళ్ళీ చూసుకోరా రే, నేను వస్తున్నాను కదా. నువ్వు వెనక మళ్ళీ చూసుకోకపోతే నీ బుర్రాల పేలిపోద్ది. వెనక మళ్ళీ చూసుకోవాలని నీకు తెలియదా? ఏంట్రా రే తెచ్చుకో. అరే రే ఏంట్రా నువ్వు ఇలా స్టక్ అయిపోయినావు రే? అరే లెగరా రే, నీ బుర్ర పలకూడదనరా, లెగరా రే. అరే గండిచ్చు కొట్టరా నన్ను, నువ్వు అలా కాదులే, నీ బుర్ర అయితే బాగా అయితే పలకుంటున్నా. నువ్వు కదలకపోతే ఎవర్రా నీకు బాధ్యులు? ఎవరైనా నిన్ను చూసి కొట్టేస్తే నీకు బాధ్యత అవ్వడరా, అందుకే నేను కొట్టినారా. ఐఎమ్ సారీ రా, నేను ఆఫ్లైన్ పేరును కొట్టనరా, సారీ రా. ఏమనుకోకే ఒకసారికి సారీ. సరే మనం నెక్స్ట్ అయితే అలా చూస్తూ ఉండగానే నన్ను వెనక మన నుంచి అయితే ఎవడైతే కొట్టినాడు. కొంప తీసి పైన ఎవరు లేరు, పైనుంచి ఇప్పుడే కదా వచ్చింది. ఇదిగో ఎవడో వస్తున్నాడు. వీడికైతే పైనుంచి దువ్వు పక్కన ఉన్నట్టున్నాడు. వీడికైతే బాడీ డ్యామ్ అయితే కిల్ అయితే చేసిన బౌండరీ అయితే అండ్ వీడి అయితే ఎస్పీడీ అయితే దొరికింది. ఏ డబుల్ ఎస్పీడీ, అరే ఎవడైనా తీసుకోండి రా రే, ఎవరైనా వాడండి ఎస్పీడీని. అదిగో ఎదురు ఇంకొకటి వెళ్తున్నాడు, వాడిని అయితే మనం అయితే వేసేద్దాం. అరే రే నీ దగ్గర MP40 ఉందమ్మా, నేను గ్రోవలేసిన నీకన్నా నేను పిచ్చోడి కదా. నా పేరు గుండు,
మీసాల గుండు సుబ్బయ్యని తెలీదురా రే, నీ పని ఇలా కాదురా, నీ పని ఇలా చెబుతా నాకు, నీ పని ఇలా కాదు. ఇలా నీకు హెడ్ షాట్ కొడతానరా, నీకు నీకు హెడ్ షాట్ కొడతాంలో నేను. నా పేరు గుండబ్బాయి, గుండబ్బాయి చాలా చాలా దిగుతుంది దిగుతుంది. మనం అయితే 8 పైన అయితే దిగినాం, 8 బుర్ర అయితే పాడి చేసాం. పాపం ఏమనుకున్నాడు, పొద్దు పొద్దున్న ఈడ మొహం చూస్తున్నాను ఏంటో అనుకుని ఉంటాడు వాడు. వాడిని అయితే మనం అయితే రచ్చలు పుట్టించున్నా, వెనకాల ఇంకొకటి అయితే ఫాలో చేస్తున్నాడు. యారా గుండోడ, దమ్ముంటే చూసుకుందాం దారా, నీకు దమ్ముందో లేదో చూసుకుందాం. మా ఫ్రెండ్ని కొడతాం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా. యారా ఏమన్నావురా, దమ్ముంటే చూసుకుందాం. దమ్ము అనేది నీ ఒంట్లో ఉంటే, దమ్ము అనేది నా బెడ్లోనే ఉందిరా, బెడ్ ఫుల్. అరే దమ్మన్న తర్వాత నాకు ఎక్కడో కాలిపోద్రా, ఎందుకురా దమ్ము గురించి ఎత్తుతావు, చూసుకుంటే ఎదురు బదురు చూసుకుందాం కానీ. తా నీ బుర్ర నేను పల కొడతలే కానీ నీకు దూలెక్కువైపోయింది, ఆగాగు, ఇలా కాదు. నీకుందరా, దిగురా చూపిస్తాను, ఉందో లేదో ఇక్కడ దిగురా చూపిస్తాను, ఆగరా నీ పని చెప్తాను, ఆగు. ఇలా అయితే కాదురా నువ్వు, నీకు ఇలా అయితే కాదు. ఇట్రా ఇట్రా ఏడగలుతున్నావు, ఇట్రా నీ ఇక్కడ ఉన్నాను కదా, నువ్వేం చేస్తున్నావు అక్కడ నుంచి. నీకు కాళ్ళ నొప్పులు తెప్పిస్తాను రా, నాకు ట్రిక్ ఐడియా వచ్చింది, నీకు తిప్పించి తిప్పించి కొడతాను నేను. ఇట్రా ఇక్కడ ఒకసేపు నుంచుంటా, నువ్వు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు, ఏం ఆడాడుతున్నావు అంట నువ్వు అక్కడ. ఇట్రా ఇట్రా నాకు ఉందా లేదు చూపిస్తా, ఇట్రా ఇట్రా నాకుందరా, నాకుంద కాబట్టి నిన్న ఎక్స్షాడు కొట్టినారా, నాకుందరా, నా పేరెంట్ అలా అలా అంతూ మళ్ళీ దిగేసినాం. ఇక్కడ ఇద్దరాత దిగినాలు, వీళ్ళు బుల్లాతే మనం అయితే పలకొచ్చేసినాం. ఎంపీ పై వేత దొరికింది, వీళ్ళు ఒకరు వస్తున్నారు, వీళ్ళకైతే పోలి అయితే కనెక్ట్ చేసినాం. ఆగల లేది అత్త ఎక్షాద్ అయితే పలిపోయింది, వీడికి అత్త ఎక్షాద్ పలిపోయింది అనుకుని తాజు ఈ ముళ్ళు చివాగొడు చాలా. ఏంట్రో అప్పడం దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి ఏదో వాయిస్ మాట్లాడుతున్నావు, ఏంటి ఆ వాయిస్, ఏంటి మార్చు వాయిస్ మార్చు ఫస్ట్. అలా కిందకైతే దూకేసినాం, మరి అప్పలం అయితే గుర్తుకొస్తుంది, పాపం అప్పలమ్మకి వచ్చే న్యాయం చేయాలి. ఇదిగో అప్పలమ్మ, అప్పలమ్మ వేస్తాను, అప్పలమ్మ అప్పలమ్మ వేస్తాను, అప్పలమ్మ ఒక్కసారి, అప్పలమ్మ వేస్తాను, అప్పలమ్మ ఒక్కసారి, అప్పలమ్మ అప్పలమ్మ వేస్తాను, అప్పలమ్మ ఒక్కసారి, అప్పలమ్మ ఒక్కసారి, ఒక్కసారి కాక ఒక్కసారి, అప్పలమ్మ సాయంకాలం ఇంటికి వస్తాను, అప్పలమ్మ వేస్తాను, అప్పలమ్మ అప్పలమ్మ వేస్తాను, వేస్తాను అప్పలమ్మ. ఏంటి మీసాల సుబ్బయ్య, ఏంటి మీసాల గుండె సుబ్బయ్య, ఏదో వేస్తాను వేస్తాను అంటున్నాము, సాయంకాలం ఇంటికి వస్తాయని పంపించేసి. ఏంటి అప్పలమ్మ, క్యాన్ పక్కన నీ చెల్లి వచ్చిందని నీతో పాటు. ఏంటి అప్పలమ్మ, ఆగి అప్పలమ్మ, నీ బుర్ర పడకొట్టేస్తాను ఫస్ట్, నీది వలకొట్టి తర్వాత మీ చెల్లిది పడకూడదా నాకు. వస్తాలే కానీ సాయంకాలం బిర్యానీ చేసి నుంచి మళ్ళీ పుల్లి తెస్తాలే కానీ నేను వేస్తాలే, వేస్తాను అప్పలమ్మ, వేస్తాను నేను, వేస్తాను మా సాయంకాలం. నాగే మరదలో ఆగి వస్తున్నా, మరదలా ఏది ఆయ మీసాల సుబ్బయ్య, బాగున్నావా? ఏంటే మరలా చిక్కుపోయినావా, సాయంకాలం ఇంటికి వస్తాలే కానీ, సాయంకాలం నేస్తాలే కానీ, సాయంకాలం ఇంటికి వస్తాలే కానీ, పరమన్నం చేసించమ్మా, సాయంకాలం వస్తా మర్చిపోకు. నువ్వు ఎక్కడ దగ్గరికి వస్తాలే కానీ, అటు నుంచి నీ దగ్గరికి వస్తా కానీ మర్చిపోకే. ఏ మరలా బాయ్, నీ బుర్ర పలగొట్టినాను, నీ బుర్ర అలా అలా మళ్ళీ అయితే మనం అయితే భీమశక్తి పైన అయితే దిగినాం. ఇద్దరు అయితే ఉన్నారు, ఇద్దరు అప్పలమ్మలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు అప్పలమ్మలు. అప్పలమ్మ నీకు ఎంత తిప్పలే, అప్పలమ్మ అమ్మ అప్పలమ్మ కొట్టేద్దాం రో బాబు, అప్పలమ్మ నీకు ఎంత తిప్పలే, ఆహా అప్పలమ్మ అప్పలమ్మ రా అప్పలమ్మ, ఏడకెళ్తున్నావు, నేను వచ్చాను కదా, నేను సుబ్బాయిని వచ్చినాగా, ముళ్ళు సుబ్బాయిని, మీసాల గుండు సుబ్బాయిని వచ్చినాను, ఏడకెళ్ళిపోతున్నావు, మళ్ళీ నేను రానప్పుడు ఏంటో ఏడ ఇప్పుడు వచ్చి ఏడన్నా ఉంటా వెనక. ఏరే రే ఈ నగరానికి ఏమైంది, ఆడు బుర్ర పాడైంది. అప్పలమ్మ అక్కడ ఏం చేస్తున్నావు, నేను ఇక్కడ నీ సుబ్బాయిని ముద్దుల గుండె సుబ్బాయిని ఉన్నాను కదా, వచ్చి నా బుర్ర పాడు చేయొచ్చు కదా, నన్ను కొట్టచ్చు కదా సార్, ఎందుకు నేను వస్తున్నా, నాకు దూకేస్తున్నావు ఏంటి, నేను అందేదందుగ బుట్టనే గుమ్మ, నేను అందకపోతే ఉదాయి జన్మ. మొగదీరా సినిమాలో దూకినట్ట దూకేస్తున్నావు అప్పలమ్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా అప్పలమ్మ, నేనే నీ గుండె వస్తున్నా వచ్చేస్తున్నా, దూరంగా వద్దనుకుండా అప్పలమ్మ, ఏదేసిన అప్పమ్మ మాటల్లోనే ఇంకో అప్పలమ్మ. అయ్యే అప్పలమ్మ, ఏంటి అప్పలమ్మ అలా వచ్చినావు, అలా వచ్చినావేంటి, నాతో మాట్లాడతావు, అడిగినావేంటి ఇంటికి రావట్లేదని. సరే ఈ రోజు వస్తాలే కానీ మల్లిపూర్ రైల్లో పెట్టుకోండు, పట్టుకో బిర్యానీ చేసించు, వస్తున్నావు కత్తిసుకో, తీసుకో కొట్టినాను, నువ్వు నన్ను కొట్టాలని చూస్తున్నాను, ఎప్పుడు నన్ను కొట్టలేకపోతున్నావు, ఎందుకు నీ బుర్రలా పాడు చేసినారా కానీ హ్యాపీ బర్త్డే కానీ సాయంకాలం వస్తా, హ్యాపీ హ్యాపీ బర్త్డే అప్పలమ్మ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే అప్పలమ్మ బర్త్డే. యారా ఏంటి అమ్మ, దగ్గరికి వెళ్ళి ఇంత కొట్టేద్దాం అనుకున్నాడు అమ్మ, అంత దొంగనేం కాదు నేను, నా పేరు మీసాల సుబ్బయ్య, నీకు తెలియదు అది. ఏంట్రా నువ్వేంటి వస్తున్నావు, నీ బుర్ర పాది అలా పలిగిపోద్ది, నా ఎదురుగా వస్తే, నా ఎదురుగా వస్తే అట్ట పలిగిపోద్ది, ఈడెవడో ఇది తెలియదు అనుకుంటా, నా పేరు సుబ్బయ్య అని, ఏంటి నా దగ్గరికి వచ్చేస్తున్నాడు.
బ్రో ఈడేంట్రా నా దగ్గరకు వచ్చేస్తాను, నీకు ఎలా కాదు నా దగ్గర ఎస్విడే ఉందిరా, నీకు ఇచ్చేస్తా నాకు బాడీ షర్ట్లు. అద్దె అద్దె అద్ది నిన్న కిల్ చేసేసినాం మనం. అది ఎమోట్లేమ్మా అది అలా వేయాలి, మన పేరు మీసాల గుండె సుబ్బయ్య. అలా అలా తిరుగుతున్నాం, కిందకైతే దూకేసినా ఏం చేయాలో తెలియలా. వేరు కింద ఎనిమి కింద ఎనిమి 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 చెప్పుకోరు, కొట్టు కొట్టు కొట్టు. కొట్టరా సుబ్బయ్య, కొట్టేయడు సుబ్బయ్య. మళ్ళీ మళ్ళీ మన ఎదురుగా వాడుతున్నాడు, వాడు కోసం అయితే మళ్ళీ అయితే మనం అయితే అరే రే 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 మళ్ళీ దిగిండ్రు. ఇన్ని వేసేసినాం ఇన్ని వేసేసినాం ఇన్ని వేసినాం అద్దది కారణం ఏంటి దొరికింది మనకి. అరే నేను దూకేసి కింద చచ్చిపోతాను, నీకు దొరకండి నేను చచ్చిపోతాను. ఒరే నీ ఇష్టం రా, నువ్వు బతుకుతో బతుకు చచ్చిపోతే చచ్చిపో, నాకెందుకు రారా నన్ను కొట్టు, నీకు ఆ దమ్ముంటే కొట్టరా నన్ను. అరే నువ్వెవడరా వైట్, అరే రేరే ఈడి పడిపోద్ది, ఈడి కడిపోయింది ఈడి కడిపోయింది 550 అడ్డ బాగా పడింది పంప పిల్లడు అనుకుంటాడు పొద్దు పొద్దున్న ఎవడ మొహం చూసాడని. ఒరే 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 వెనకాల నేను వస్తాను రే, రే చూసుకోరా రే, రే చూసుకోరా రే, వెనకాల చూసుకోరా, బుర్ర పాడైపోయిందిరా నీకు, బుర్ర పాడైపోయింది. బ్రో వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది, భీమ శక్తి అంటే చాలా కష్టపడాలి. వీడియో ఇన్ని వీడియో ఇన్ని గేమ్స్ ఆడితే కానీ వీడియో చేయడం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ కొత్తగా వచ్చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లెంత్ అయితే ఇప్పటికైతే చాలా ఎక్కువైపోయింది, మనం ఈ లెంత్తో ఇంకా చాలు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వీడియో బాగుంది నెక్స్ట్ వీడియో పెట్టండి అంటే నేను ఏమంటే ఒక్కసారి ఒక్క కామెంట్ వచ్చిన నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. మీరైతే మర్చిపోకండి, భీమశక్తి కింగ్ ఎవరంటే మన మీ సలహా సుబ్బయ్య. సుబ్బయ్య సుబ్బయ్య నీ చాలా సుబ్బయ్య. మీరు అప్పలమ్మ సుబ్బయ్య వీడియో కామెంట్లో ఇద్దరి నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మర్చిపోకండి, టాటా బాయ్, సీ యూ, గుడ్ బాయ్. మీ గుండెలో